హాయ్ గైస్, బింబిసారా ట్రైలర్ రిలీజ్ అయిందనమాట. మొన్న టీజర్లోనే దడదడలాడిపోయింది సినిమా. సో ట్రైలర్ ఎలా ఉంటుంది ఇప్పుడు అర్జెంట్గా చూసేద్దాం, చూసేసి మనం మాట్లాడుకుందాం. అర్జెంట్గా చూద్దాం ట్రైలర్ ఎలా ఉందో, చూసేద్దాం అర్జెంట్గా. మహాచక్రవర్తి బింబిసారుడు ఏలిన రాజ్యానికి. బింబిసారుడు, అబ్బో, బింబిసారుడి రాజ్యం. ఇట్స్ ఎ గ్రాఫికల్ వరల్డ్, యు నో. హే, వెరీ నైస్. అబ్బో, శత్రువులు గెలవలేని విజువల్స్ బానే ఉన్నాయి. ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే. ఈ ప్రపంచమంతా నాకు ఉంటాడు అనేది మా నాన్న కల. ఇదేంటిది మన మగధీర స్టైల్లో? ఇదేంటిది, దట్ ఈస్ లైక్ బాహుబలి. పట్టుమని 100 మంది కూడా లేరు. ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు. మంచి డైలాగ్. కానీ ఇప్పుడు వచ్చే గండాన్ని ఎవ్వరు తప్పించలేరు. ఏంటో, చాలా మిక్సర్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. పిందని పైనున్న ఆ యముడు అడిగితే చెప్పు, కిందొకడున్నాడు, వాడి పేరు బింబి, త్రికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు అని చెప్పు. అబ్బో, హేయ్, నైస్ గ్రాఫిక్స్. హేయ్, నైస్ షాట్. అర్రే, వాటే, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అమ్మా. సో మొత్తానికి బింబిసారుడు ఈ రేంజ్లో మనకు కనపడబోతున్నాడు అనమాట. ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, కళ్యాణ్ రామ్ గారు ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో దిట్ట. అవి సక్సెస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా అన్న విషయాన్ని పక్కన పెడేస్తే ఎక్స్పెరిమెంట్స్ చేయడం మాత్రం ఈయన మానరు అని చెప్పి మళ్ళీ ఈ బింబిసారా సినిమాతో మన ముందుకి ఇంకొక ఎక్స్పెరిమెంట్తో మన ముందుకు ఆయన రాబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇంక ఈ ట్రైలర్ చూస్తుంటే ఆ మిక్స్చర్ ఆఫ్ సో మెనీ మూవీస్ ఈ ట్రైలర్లో నాకైతే కనిపించినాయి. కొన్ని బాహుబలి షార్ట్స్ కనిపిస్తున్నాయి, ఆ రన్నింగ్ షార్ట్స్ కానీ, మరి మగధీర స్టైల్లో వీళ్ళిద్దరూ హీరోకి విలన్కి మధ్యలో మళ్ళీ రీఇన్కారినేషన్ అనలో, లేకపోతే ఆయనే బింబిసారుడే మళ్ళీ వస్తాడనలో, మరి ఏం జరుగుద్దనాలో మనం సినిమా చూసి తెలుసుకోవచ్చు. కానీ ఆ కైండ్ ఆఫ్ వీళ్ళిద్దరి మధ్యలో హీరో విలన్ క్లాష్ కూడా ఈ ట్రైలర్లో మనకి చాలా క్లియర్గా కనిపించేస్తుంది. అండ్ బింబిసారా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది, మంచి గ్రాండియర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా వినిపిస్తుంది. అండ్ ఆ విజువల్స్ కూడా కొన్ని బాగున్నాయి, కానీ కొన్ని విజువల్స్ మరి అంటే ఈ గ్రాఫిక్స్ ఏంటి ఎలా ఉన్నాయి, ఈ గ్రాఫిక్స్ ఏమైనా కొంచెం రష్ చేస్తే బాగుంటుందా అన్నట్టు కొన్ని అలా కనిపిస్తున్నాయి అనమాట. యాక్చువల్గా ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు నాకు కార్తీది కాష్మోరా ట్రైలర్ బాగా గుర్తొచ్చింది, అండ్ ఆ సినిమా కూడా బాగా గుర్తొచ్చింది. ఆ సినిమాలో కైండ్ ఆఫ్ ఉన్న షేడ్స్ ఈ మూవీలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ అంబియాన్స్లో కానీ, లేకపోతే ఆ ఆర్ట్ వర్క్లో కానీ, క్యారెక్టరైజేషన్, మన హీరో క్యారెక్టరైజేషన్, అండ్ ఆ లుక్, ఆ కాస్ట్యూమ్స్, వీటన్నిటిలో కాష్మోరా ఆ సినిమా ఛాయలు చాలా కనిపిస్తున్నాయి. స్టోరీ కొంచెం డిఫరెంటే అనుకోండి మనకి ఈ సినిమాలో స్టోరీ. ఇంకా యాక్చువల్గా స్టోరీ కొంచెం మనకి డిఫరెంట్గా ఉందా, రొటీన్గా ఉందా అని ఆలోచించే లోపలే ఇది ఒక 4 పార్ట్స్లో రాబోతుంది ఈ సినిమా. అండ్ థింగ్స్ వర్కౌట్ అయితే ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరూ ఒక మూవీలో 1 ఆఫ్ ద పార్ట్స్లో కనపడబోతున్నారని ఇందాకే కళ్యాణ్ రామ్ గారు న్యూస్ చెప్పారనమాట. అది వినడానికి చాలా హాయిగా ఉంది. అది జరిగితే
చాలా బాగుంటుంది అని కూడా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. బట్ ఈ రిజల్ట్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమాని పట్టి ఉంటుంది కాబట్టి మరి చూద్దాం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో. కొంచెం ఇప్పుడు ఇలాంటి సినిమా కళ్యాణ్ రామ్ గారు ట్రై చేయటం అవసరమా, సెట్ అయిందా లేదా అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు ఈ ట్రైలర్ని మనం అటు ఇటు పడేసి అనవసరంగా ఈ ట్రైలర్ని మనం చింపేసి చీల్చి చెండాడడానికి అంత అవసరం లేదు. కాబట్టి ఫర్ నౌ ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వాలి, ఆ లుక్ సక్సెస్ అవ్వాలి, మొత్తానికి మనకి ఆ గ్రాఫిక్స్ ఎలా ఉన్నా స్టోరీ పరంగా ప్రెజెంటేషన్ పరంగా ఈ సినిమా మనకి మంచి కిక్నివ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని సీన్స్లోనే అలా అనిపిస్తుంది. బట్ దాట్స్ ఓకే, వీ కెన్ పాస్ ఇట్ ఫర్ నౌ బికాస్ ఇట్ ఇస్ జస్ట్ ద ట్రైలర్. వీ డోంట్ హ్యావ్ టు టాక్ మోర్ అబౌట్ ద ట్రైలర్. వీ విల్ వాచ్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలాగో మనం విస్తల్ విడిగా మాట్లాడుకోవచ్చు కాబట్టి మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఫర్ నౌ ప్రస్తుతానికి బింబిసారా ట్రైలర్ మొత్తానికి మనల్ని బెంబేలెత్తిచ్చినట్టే ఉందన్నమాట ట్రైలర్ మొత్తానికి. సో ఇంకా చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి బింబి 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 సారా.